రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనుందని పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 19వ తేదీన పీడబ్ల్యూడి గ్రౌండ్ లో ప్రారంభం కాబోతున్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభం సందర్భంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ బుల్లా విజయ్తో కలిసి దళిత సంఘాల నాయకులు చిట్టినగర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 400 కోట్లతో స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. విజయవాడకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి కుల మత పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా తరలిరావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ నెల 19వ తారీఖు ఒక శుభదినం. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ. 125 అడుగుల ఎత్తైన విగ్రహం విజయవాడ నడి బొడ్డున ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆకర్షణీయంగా ఉండే విధంగా, అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ప్రతి ఒక్కళ్ళకి కూడా గుర్తుండే విధంగా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు చేయలేని విధంగా సుమారుగా 400 కోట్ల రూపాయలు పెట్టి పీడబ్ల్యూ గ్రౌండ్లో విజయవాడ నగర బొడ్డు మీద, నడి బొడ్డు మీద ఈ యొక్క విగ్రహాన్ని పెట్టడం అనేది చాలా అభినందనీయం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక దిక్సూచిలాగా విజయవాడ నగరం అంటే అంబేద్కర్ గారి యొక్క విగ్రహ దిక్సూచిలాగా, దాంట్లో అనేక రకాల విగ్రహం చుట్టూ కూడా అనేక చక్కటి ఏర్పాట్లు చేయడం కానీ అభివృద్ధి చేయడం కానివ్వండి, ఈ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ యొక్క మన అంబేద్కర్ యొక్క శృతివనాన్ని ప్రతి ఒక్కళ్ళు వీక్షించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రద్ధతో ఆయనే ఎప్పటికప్పుడు పర్సనల్గా రివ్యూలు పెట్టుకుంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఓ చక్కటి కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి కూడా కుటుంబ సమేతంగా ఆ యొక్క ప్రదేశానికి వచ్చి వీక్షించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు రేపు 19వ తారీఖు నాడు విజయవాడ నగరమే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజానీకం అంతా కూడా వచ్చి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఓపెనింగ్ చేయబోతున్నారో ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొనాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కానీ, సెంట్రల్ కానీ, ఈస్ట్ కానీ, 3 నియోజకవర్గాలను మించి కూడా కొన్ని వేల మంది మన జగన్మోహన్ రెడ్డి గారు యొక్క చేసే ప్రారంభోత్సవానికి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకి తోడుండే విధంగా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ 49వ డివిజన్లో సంతకాల సేకరణ కూడా చేపట్టారు. దాన్ని విజయవంతం చేసేదానికి కార్పొరేటర్ గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడున్న పార్టీ నాయకులు కావచ్చు, సచివాలయ సెక్రటరీస్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియపరచుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం విజయవాడ బందర్ రోడ్లో గల పీడబ్ల్యూడి గ్రౌండ్లో 406 కోట్ల రూపాయలతో 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ గారి యొక్క గౌరవార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా 19వ తారీఖు నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీద దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క త్యాగాన్ని గుర్తించి ఈ దేశానికి అతను చేసిన మేలులకి తన ఘనమైన నివాళులు అర్పించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న నాయకత్వంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి కుట్రలు జరిగినా దళిత బలుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయటం చాలా గర్వించదగ్గ విషయం. అందుకనే రేపు 19వ తారీఖు నాడు జరగబో ఆ ప్రతిష్టాత్మకమైన అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దళిత వర్గాలతో పాటు తన రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందిన ఈ దేశంలోని ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ కార్యక్రమానికి హాజరై ఆ కార్యక్రమాన్ని దిగ్గజం చేయవలసిందిగా కోరుతూ 49వ కార్పొరేటర్ గారైనటువంటి శ్రీ బుల్లా విజయ్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఈ ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘనమైన నివాళులు అర్పించడం కోసం మీ కుటుంబ సభ్యులతో కలిసి 19వ తారీఖు నాడు ఆ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మా దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనంగా తీర్చిదిద్ది 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పీడబ్ల్యూ గ్రౌండ్లో రేపు 19వ తారీఖు, ఈ నెల 19వ తారీఖు ఆవిష్కృతం అవుతుంది. దాన్ని ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభిస్తారు. దీనికి బెజవాడలోనే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి దళిత, మైనార్టీ, బీసీ వర్గాలన్నీ కూడా ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆయన మీదేసుకొని మమ్మల్ని పదవులు కాని విషయంలో కానివ్వండి ఫస్ట్ మొట్టమొదటి ప్రాధాన్యత మాకు ఏ రకంగా ఇస్తున్నారో ఆ రకంగా
19వ తారీఖున ఆవిష్కృతం అవుతున్నటువంటి అంబేద్కర్ గారి స్మృతివనాన్ని మేమందరం కూడా జయప్రదం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, చుట్టుపక్కల ఉన్నటువంటి 64 డివిజన్లో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున దళిత మైనార్టీ వర్గాలందరూ కూడా ఆ రోజున బందర్ రోడ్డు అంతా కూడా నిండిపోద్దని చెప్పి మేము భావిస్తున్నాం. 49వ డివిజన్ స్థానికంగా నేను కార్పొరేటర్గా ఉన్నాను. నా డివిజన్ తరపు నుంచి దాదాపుగా 10,000 మందిని మేము గ్యాదర్ చేసి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఈ మీడియా ముఖంగా మీ అందరికి కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఏనాడు లేనటువంటిది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అమరావతిలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతానని చెప్పని అన్నారు, పెట్టలేకపోయారు. కానీ బెజవాడ నడిబొట్టున పీడబ్ల్యూ గ్రౌండ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు సంక్షేమ పథకాలన్నీ చేసి చూపించారు, అట్లాగే అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా పెడతానని చెప్పని అన్నారు, పెట్టి చూపించారని చెప్పి తెలుగుదేశం కానీ జనసేన కానీ మీరు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, జరగబోయేటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎన్ని సంక్షేమ పథకాలు పొందుకుంటున్నటువంటి దళిత మైనార్టీ ముద్దుబిడ్డలు అయినటువంటి అందరూ కూడా మీరందరూ కూడా 19 తారీఖు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని పలువురు వైసీపీ నాయకులు ప్రశంసించారు. ప్రజలు కష్టాలు స్వయంగా చూసినా ఆయన సంక్షేమ పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించి 5 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని గుణదల్లోని వైసీపీ కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ నడికుదిటి సుబ్బరాజు, వైసీపీ నాయకులు శ్రీనివాసరావు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ నిర్వహించిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నిరుపేదల కష్టాలను స్వయంగా చూసిన ఆయన చెలించిపోయారన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అధికారులకు వచ్చినప్పటి నుండి పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేశారన్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని తెలిపారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నట్లు వివరించారు. సంకల్పయాత్రని ముగించి 6వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. మరి ఆ రోజు ఏ ఉద్దేశంతో అయితే పేద ప్రజలకి మంచి చేయాలి, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా ఓసీ అట్లా కుల మత ప్రాంతాలు పార్టీలకి ఏ విధమైన సంబంధం లేకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళి బాధలు విని ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయో, ఏ కులంలో ఏ బాధలు ఉన్నాయో, మరి రోడ్లు ఏంటో, అభివృద్ధి ఏంటో, ఎలా బతకాలి, పేద అడుగు పడిన వర్గాలకు ఎట్లా సేవ చేయాలి అనే కాన్సెప్ట్తో మరి పాదయాత్ర ముగించి దిగ్విజయంగా మరి 151 సీట్లు గెలిచి ఏ మినిస్టరు ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో చేయనటువంటి 97.7% ప్రజా సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి చేసి మళ్ళీ అదే కాన్సెప్ట్తో మళ్ళీ రాబోయే ఎలక్షన్లో 175కి 175 స్థానాలు గెలుస్తామని చెప్పి మళ్ళీ అందరితో సమక్షంలో తెలియజేసుకుంటూ, ఏమైనా లోటుపాట్లు ఉంటే చిన్న చిన్న పాట్లు కూడా ఆయన సరిదిద్దుకుని మళ్ళీ 175 వచ్చి కాబే 2వ సారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఘంటాపథంగా చెప్పుకుంటూ జై జగన్ జై అవినాష్. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రజలందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే పాదయాత్రలో ఆయన చెప్పిన విధంగా నవరాత్రాల రూపంలో బడుగు బలహీన వర్గాలకి ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా ప్రతిదీ కూడా అమలు చేసి నిరూపించినటువంటి ఏకైక నాయకుడు ఎవరున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ విధంగానంటే ప్రతి ఒక్కటి కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లి గౌరవ మా సోదరుడు చెప్పినట్టుగా నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అన్ని వర్గాలను కలుపుకున్నట్టు ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా ఉన్నా. 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర దేవినేని అవినాష్ గారి ఆఫీస్లో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలను చెప్పిన ప్రకారంగా నవరత్నాలు 99% అమలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గొప్ప వ్యక్తిగా సంక్షేమ పథకాలని అభివృద్ధిని కూడా సమపాళ్ళలో తీసుకెళ్తున్నటువంటి ఏకైక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ప్రజా హృదయాలను గెలుచుకొని ఈరోజు రాష్ట్రంలో గొప్ప పరిపాలన అందిస్తున్న విధంగా మనకు అందరం చూస్తూనే ఉన్నాము. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకంగా అమలు జరిపినటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం కూడా లేదు. ఈరోజు రాష్ట్రంలో దేశంలోనే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆ రోజు ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసి ప్రజా హృదయాలను గెలుచుకొని 151 సీట్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు ప్రజా హృదయాలను గెలుచుకొని ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చేస్తూ రేపు రాబోయే ఎన్నికలలో కూడా ప్రజాక్షేత్రంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వారు అఖండ విజయంతో మళ్ళీ వారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి మేము ఈ శుభాముఖంగా తెలియజేస్తాం.
సిద్ధార్థ మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రెడ్ ఎఫ్ఎం సౌజన్యంతో జరిగిన వేడుకల్లో కళాశాల విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే రీతిలో కళాశాల ప్రాంగణాన్ని చూడముచ్చటగా అలంకరించారు. రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సిద్ధార్థ మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులు కళాశాల ప్రాంగణాన్ని అందమైన రంగవల్లులతో వర్ణరంజితంగా తీర్చిదిద్దారు. గ్రామీణ ప్రాంతంలో జరిగే సంక్రాంతి సంబరాలను తలపించే రీతిలో ఈ ఉత్సవాలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. రెడ్ ఎఫ్ఎం నేతృత్వంలో జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులకు విభిన్న పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ ఎఫ్ఎం ప్రతినిధి భాష తదితరులు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల విశిష్టతను విద్యార్థులకు వివరించే ఉద్దేశంతో సిద్ధార్థ మహిళా కళాశాలలో ఈ వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిపించామని చెప్పారు. విద్యార్థులు ఆనందోత్సాహాలతో వేడుకల్లో పాల్గొనడం తమకు సంతోషంగా ఉందన్నారు. సో నేను రెడ్ ఎఫ్ఎం నుంచి ఆర్జే స్మార్ట్ స్వీటీని మాట్లాడుతున్నాను. సో రెడ్ ఎఫ్ఎం ఇన్ అసోసియేషన్ విత్ ఆశీర్వాద్ మసాలాతో కలిసి రంగుల సంక్రాంతి ముగ్గుల పోటీలు అనే కాంపిటీషన్స్ని నిర్వహించడం జరిగిందనమాట. సో మన బందర్ రోడ్లో ఉన్న సిద్ధార్థ మహిళా కళాశాల కాలేజ్ గ్రౌండ్స్లో ఇవాళ అయితే ఈ కాంపిటీషన్స్ జరిగినాయి. సో ఇక్కడ చాలా అంటే చాలా మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. బయట నుంచి కూడా చాలామంది వచ్చారు. సో నిజంగా ఇక్కడ ఏంటి అంటే లైక్ సంక్రాంతి అంటే ఇలా ఉండిద్దా అని చెప్పి ఒక పల్లెటూరు వాతావరణం అయితే కంప్లీట్గా క్రియేట్ చేసేసారనమాట. సో నిజంగానే సంక్రాంతి అంటే 3 డేస్ ఎలా చేసుకుంటారో ఇవాళ నుంచే ఇక్కడైతే సంక్రాంతి సంబరాలు మొదలైపోయినాయి. సో నిజంగా మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈవెంట్ ఇంత బాగా జరిగినందుకు. ఇక్కడ సిద్ధార్థ కాలేజ్లో మేము ఆశీర్వాద్తో కలిసి రంగుల సంక్రాంతి ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నాం అన్నమాట. దీంతోపాటు మహాలక్ష్మి అనేసి చాలా యాక్టివిటీస్ చేసాం. చాలామంది పార్టిసిపేట్ చేశారు. రియల్లీ హ్యాపీ. థ్యాంక్స్ అలాట్. ఇక్కడ పల్లెటూరు వాతావరణం అనేది క్రియేట్ చేసాం అన్నమాట సిద్ధార్థ కాలేజ్లో. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ని సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు డబ్బులు డిమాండ్ చేశారని పత్రికల్లో వచ్చిన కథనాలపై వైసీపీ నేతలు స్పందించారు. ఎల్లో మీడియా కావాలనే వ్యతిరేకంగా రాతలు రాశారని నినాదాలు చేశారు. తప్పుడు వార్త ప్రచురించారంటూ వార్తాపత్రికలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. 36వ డివిజన్ వైసీపీ కార్యాలయం వద్ద ఎల్లో మీడియా కథనాలకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు వెలంపల్లి శ్రీనివాస్ ని డబ్బులు డిమాండ్ చేశారని ప్రచురించిన పేపర్ను దగ్ధం చేశారు. అనంతరం కార్పొరేటర్ బాలి గోవింద్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు వెల్లంపల్లికి అప్పజెప్పడంతో మర్యాద పూర్వకంగా కలిశామని అందరం పూర్తిగా సహకరిస్తామని చెప్పామన్నారు. కుట్రపూరితంగానే రాతలు రాశారని ఆయన మండిపడ్డారు. ఏ ఆధారాలతో పిచ్చి రాతలు వ్రాశారో చెప్పకపోతే పరువు నష్టం కేసు పెడతామని హెచ్చరించారు. మొన్న వచ్చిన వెల్లంపల్లి గారి కార్పొరేషన్ షరతులు అని ఒక మీడియా పేపర్లో ప్రింట్ పేపర్లో ఒక ఈనాడు పేపర్లో రావడం జరిగింది. ఇది ఇలా రాయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అడగడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు మాకు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఎల్లంపల్లి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారని చెప్పన్నారు. ఇన్ఛార్జ్ ఇచ్చారన్నారు కాబట్టి కొంతమంది కార్పొరేటర్లు వెళ్ళి ఆయనకి వెళ్ళి కలిసి బుకే ఇచ్చి శాల్వా కప్పడం జరిగింది. దీంట్లో ఎక్కడా కూడా తప్పు అనిపించలేదు. ఎందుకంటే ఇన్ఛార్జ్గా మేము గౌరవించుకోవాలి కాబట్టి. దీంట్లో కొంతమంది దీన్ని కొన్ని వర్గాలు కావాలని చెప్పి దీన్ని భూతద్దంలో చూపిస్తూ కొంత ఎల్లో మీడియా చాలా ఘోరాది ఘోరంగా రాతలు రాశారు. 25 లక్షల నుండి 30 లక్షల వరకు ఇచ్చామని చెప్పి 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ముందుగా తీసుకొచ్చారని చెప్పి ఎంత నీచంగా రాశారంటే అసలు ఈ రాతలు ఎవరు రాపిచ్చారు? ఈ ఎల్లో మీడియానా లేకపోతే ఈనాడు పేపరు ఇదిగా దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరైనా మాకు ఇచ్చినట్టుగా ప్రూఫ్ ఏమైనా ఉందా? మేము అడగదలుచుకున్నది ఒకటే, ఏదైనా ప్రూఫ్ ఉండి ఏదైనా మేము తీసుకోవడం నిజంగా అయితే దానికి మీరు ఎలాగ రాసినా ఒక అర్థంపర్థం ఉంటుంది. కనీసం ఎవరి దగ్గర కూడా 100 రూపాయలు అడగని కార్పొరేటర్లు సెంట్రల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు అందరిలో కూడా బ్లేస్ చేద్దామని చెప్పి ఒక కావాలని చెప్పి వీళ్ళంతా కూడా కావాలని చెప్పి పకడ్బందీగా రాపిస్తున్నారు. ఎందుకంటే దీని మీద ఎటువంటి చర్య అయినా తీసుకోకపోతే మేము ఆల్రౌండ్ నిన్న మా పెద్దలు దీని గురించి అడగడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడం చెప్పడం జరిగింది. కాకపోతే మేము ముఖ్యంగా అడిగేది ఏంటంటే దీని గురించి పూర్తిగా లేకపోతే మేము కోర్టుకు వెళ్ళి ఈ పేపర్ మీద కానీ వీళ్ళు రాసిన వాళ్ళ మీద కానీ పరువు నష్ట దావా వేస్తున్నాం. దీనికి మాకు క్లారిటీ ఇవ్వాలి. ఎవరికి డబ్బులు ఇచ్చారు? మాకు మీడియేటర్ చేసింది ఎవరు? 25 లక్షల్లోనే 30 లక్షల రూపాయలు ఇచ్చాము, ఇస్తున్నారు, తీసుకున్నారు, తీసుకొచ్చారు అని పిచ్చి పిచ్చి రాతలన్నీ రాశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కరోనా టైంలో కానీ మామూలుగా ఎవరైనా సరే వైసీపీ కార్పొరేటర్లే ముందుకొచ్చి కష్టపడి
ఇబ్బందులు ఉన్న ప్రజలందరికీ కూడా మేమున్నామంటూ సైన్యంలాగా పనిచేసి వాళ్ళకి అండగా ఉండి ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఉంటూ వైసీపీ పార్టీ అండగా ఉంటూ మేము ఉంటే ఈ ఎల్లో మీరే కానీ లేకపోతే ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమైపోయారు కూడా తెలియదు. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన సెంట్రల్ నియోజకవర్గానికి నూతన ఇన్ఛార్జీలుగా పశ్చిమ శాసనసభ్యులు శ్రీ అల్లంపల్లి శ్రీనివాస్ గారిని కేటాయించడం జరిగింది. దాని భాగంగా మేము 2-3 రోజుల క్రితం వెళ్ళి ఇన్ఛార్జీల గారిని సన్మానించి ఆహ్వానం పలకడానికి వెళ్ళాం. పలికి మేము ఫలానా ఫలానా డివిజన్ కార్పొరేట్లేనని ఆయనకి వివరించుకోవడానికి వెళ్ళాం. వెళ్ళినమ్మంటే ఈ ఎల్లో పత్రిక వాళ్ళు ఈ ఎలక్షన్లో ప్రభావం చూపించడానికి మరియు మా కార్పొరేట్ల మీద బురద జల్లడానికి మళ్ళీ మా కార్యకర్తలను దూరం చేయడానికి ఇటువంటి ప్రచారాలు చేయడం మాకు చాలా బాధేసింది. ఎందుకంటే కార్పొరేషన్లో మేమంతా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని ఎవరి మీద ఆశపడకుండా మా సొంత నిధులతో కార్పొరేషన్లో ఫైట్ చేసి అందరూ మంచి మెజార్టీలు గెలిచిన వాళ్ళే. అందరికీ వారి వారి వ్యాపారాలు ఉన్నాయి. మేము ఎవరి డబ్బు మీద ఆశపడే వ్యక్తులం కాదు. మేమే పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులం మేము. ఇటువంటి రాతలు రాస్తే మాకే చాలా బాధ అనిపించింది. దీంట్లో మధ్యవర్తిగా ఊహించింది ఎవరు? 25 లక్షలు ఇవ్వడానికి 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది ఎవరు? ఇది ఎవరు రాశారో వాళ్ళు బహిరంగంగా వచ్చి క్షమాపణ కోరాలి కార్పొరేటర్లకి. ఎందుకంటే అన్నం పుణ్యం ఎరగని మమ్మల్ని ఇట్లాగ రోడ్డు మీద లాగి 25 లక్షలు తిన్నారు, 5 లక్షలు అడ్వాన్సులు తీసుకున్నారు. ఈ విషయాన్ని కార్యకర్తలంతా నిజం అనుకోవడం ఇది మాకు చాలా బాధ అనిపించింది. దీన్ని కూడా ఉన్న నాయకులందరూ కూడా మేము చర్చించాం. ఇట్లాగ జరగని ఇట్లా రాశారు, దీని గురించి మీరు వచ్చి క్షమాపణ చెప్పబోతే మేము దీన్ని ఇప్పుడు మా గోవింద్ గారు చెప్పినట్టుగా కోర్టు కూడా ఆశ్రయిస్తాం. మా మీద ఇంత పెద్ద బురద జల్లిన వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము క్షమించేదే ఉండదు. ఎల్లో మీడియా వాళ్ళకి పని పట్టలు లేకుండా ఈరోజుని ఎక్కడైతే బురద జల్లి లబ్ధి పొందామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేసినట్టున్నారు. మేము వెళ్ళిన ఉద్దేశం ఒకటి, జరిగింది ఒకటి, రాసింది ఒకటి. ఇలాంటి తప్పుడు రాతలు మానుకోకపోతే రేపు కోర్టులో ఫైల్ చేసేదానికి ప్రతి ఒక్కళ్ళు బైండర్ అయి ఉండాల్సి వస్తుంది. ఈరోజుని సోషల్ మీడియా వచ్చిన తర్వాత కార్పొరేటర్ల మీద 25 లక్షలకు అమ్ముడుపోయారు, 25 లక్షలు తీసుకున్నారని చెప్పేసి అనేక నిందలు వస్తున్నాయి, అనేక మాటలు వస్తున్నాయి. ఈరోజున మేము కరోనా ఉన్న టైం నుంచి పార్టీ కష్టపడుతూ పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజున మేము ఏ పార్టీకి అమ్ముడుపోలా, ఎవరి దగ్గర నయా పైసా తీసుకోలేదు. మేము తీసుకోకుండా స్వయంగా ఇంట్లో డబ్బులు మా కష్టపడిన డబ్బులతో పార్టీకి ఖర్చు పెట్టుకుంటా, పార్టీ పిలిపించిన మేరకు కార్యక్రమాలు చేసుకుంటా ఈరోజు ప్రతి ఒక్కటి విజయవంతం చేస్తున్నాం తప్ప ఏ రోజు పార్టీకి మేము ఇచ్చేయలేదు. ఈరోజు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయాల్సిన అంతకన్నా అవసరం మాకు లేదు. ఈరోజు అందరూ ఐక్యతగా ఉండి ఒక యూనిటీగా ఉండటం వల్ల ఎవరు ఓర్చుకోలేనితనం ఎక్కువ అవుతుంది కాబట్టి అలాంటి రాతలు మానుకోండి. ఈరోజు కార్యకర్తలకు కూడా మేము చెప్తున్నాం, ఏ రోజు మీరు ఎప్పుడు పిలిచినా, అర్ధరాత్రి పిలిచినా మేము ఎప్పుడు పలకటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ రోజన్నా ఏ చేయటకన్నా మేము ఎప్పుడు పిలిచినా వస్తున్నాము. అలాగే పార్టీ ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్క కార్యక్రమం సక్సెస్ చేస్తున్నాం. హైకమాండ్ ఎవరికైతే సీటు కేటాయిస్తారో వాళ్ళకి పనిచేసి వైసీపీ సీట్ని గెలిపించుకోవాలి సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో అనే ఆలోచనతో అందరం కూడా ముందుకు సాగుతున్నాము. అలాంటి దాంట్లో ఏదో ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే కొంతమంది కార్పొరేటర్లు వెళ్ళి అలాగే దగ్గరలో ఇన్ఛార్జి ఎల్లంపల్లి గారు ఉండటం ఆయన్ని కలవడం జరిగింది. దాన్ని కొన్ని మీడియా పత్రికలు ఎల్లో పేపర్లు, మీడియా పత్రికలు అంటే ఓన్లీ ఎల్లో పేపర్లు, వాళ్ళు ఏమి రాస్తున్నారు అనేది ప్రతిరోజు మనం చూస్తున్నాం. మేము అందరు కార్పొరేటర్ల తరఫున ప్రతి డివిజను కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి మాటలు మీరు ఎవరు కూడా నమ్మాల్సిన పని లేదు. మీ కార్పొరేటర్ల గురించి మీకు తెలుసు బాగా. ఎక్కడా కూడా కార్పొరేటర్లు డబ్బులకు లోబడి మీకు అన్యాయం చేసేది కార్పొరేటర్లకు కానీ పార్టీకి కానీ అన్యాయం చేసేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఇవన్నీ కూడా లేనిపోయిన రాతలు రాసి రేపటి రోజు కార్పొరేటర్లు తర్వాత ఎవరైతే మా ఎమ్మెల్యే విష్ణు గారు కానీ ఇంకా అదర్స్ కార్యకర్తలు అందరిలో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వీళ్ళందరూ కూడా కొంతమందిని పార్టీకి దూరం చేయాలనే ఆలోచనతో కొంతమంది వ్యక్తులు చేస్తున్న అరాచకం ఇది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.